సీఎం ప్రత్యేక నిధులతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో మండలంలోని 37 గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని జెడ్పీటీసీ మహేష్ గుప్తా పేర్కొన్నారు. శివంపేటలో 75 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. మండల కేంద్రమైన శివంపేటకు మంజూరైన కోటి రూపాయలను ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు కాగా ఆ నిధులతో 6-7 వార్డులలో 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 60 లక్షలతో 4, 5, 6, 7, 8 వార్డులలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో శివంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య, వార్డు మెంబర్లు కొండల్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు రాములు, గౌరీశంకర్, కృష్ణ, యాదగిరి, కదీర్ పాల్గొన్నారు. 5, 6, 7 వార్డులు, 3 వార్డులు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, అదేవిధంగా దాంతో పాటు శివంపేట గ్రామంలో 4, 5, 6, 7, 9 వార్డులలో సీసీ రోడ్ల పనులు కూడా ఈరోజు గౌరవ స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ గారు, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, లక్ష్మీనర్సయ్య గారు, కొండల్ గారు, గౌరీశంకర్ గారు, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ గారు మరియు మిగతా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం లక్ష్మీనర్సయ్య గారు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం నర్సాపూర్కి వచ్చినప్పుడు శివంపేట మండల కేంద్రానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సీసీ రోడ్లు కానీ మరి డ్రైనేజు, అదేవిధంగా బస్ స్టాండు, బీసీ కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ఇవన్నీ రోడ్లు మొత్తం కంప్లీట్ కాగానే గౌరవ శాసనసభ్యులు నర్సాపూర్ నియోజకవర్గం